నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? నేనెవరో తెలుసా? వద్దు, పొర్రపాటును కూడా చెప్పొద్దు. నువ్వెవడవో చెప్తే గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి కొడతా. నేనెవరినో తెలుసుకుని వస్తే గుర్తుండిపోయేలా కొడతా. అసలు ఏ మనిషి అండి వాళ్ళు? ఒక లైటర్ కోసం అంత స్ట్రాంగ్ గా కొట్టాల్సి వచ్చింది. వద్దన్నానుగా బ్రదర్. మరి అంత మెటల్ ఉంటారో నాకేం తెలుసు అండి. నేను నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను. ఆల్ ద బెస్ట్. దేనికి? అన్నిటికీ అలా నవ్వుతారేంటండి? మనకు నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలాక తన కోసమే ఫైట్ చేయాలి. ఇరగదీసావే, ఇందులో సగం చేసినా చాలు, రేపు కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ నీకే. అవునా? ఎవరినో చూసినట్టే చెప్పావంటే. చూశాను కాబట్టి చెప్పాను. ఎవరిని? అతన్ని. గుర్రాల హేట్ యు అంటేనే వదలు, ఐ లవ్ యు అంటే వదులుతారా? వచ్చిండు కొట్టిండు పోయిండు. గొడవ ఎందుకు జరిగింది? ఫైటర్ ఫైటరా?
అరేనా ఫైటర్ కాదనా లైటర్ 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 ఎందిరా లంపటి కొడక లైటర్ గుంజుకుండు అందుకే కొట్టిండు లైటర్ కోసం కొట్టుడు ఎందిరా అరా పెద్ద పగలగా లేకుండా అన్నాడు 3 నిమిషాల తెల్ల చొక్క నెర చొక్క చేసేసిండు ఏపీకుతున్నారా మీరు చంపుతావా చంపి నీ బతుకంతా నాలాంటి సేవలేని కొట్టడం చంపడమే కదా ఆడెవడో కుర్రాడు 5 ఏళ్ళు కూడా లేవంట నేను చూడలా నీ కొడుకుని మగ్గ పెట్టిపోయిందంట కదా నీ ముఖం ఎలాగుంటదో చూడు నీకొచ్చిన నీ అబ్బతో మాట్లాడుతున్నాను కదా భోజనరెడ్డి నన్ను చంపితే నువ్వు మగాడి బాబు ఒక్క ఇంటికి తీసుకొచ్చి ఇది ఆ కుర్రాడిదని చూపించు అప్పుడు నమ్ముతాను మొగోడివని అప్పుడు దాకా నీ చిన్న కొడుకుని గాజులేసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పు రెడీ ఊళ్ళో సప్పుడున్నావా ఇవాళ దీపావళి కాదు బోనాలు కాదు జాతర కాదు కానీ అందరికీ పండగ ఎందుకో తెలుసా భోజిరెడ్డి సచ్చిండి అది 4 రోజులాగు జనం పంచెలెగ్గట్టుకుని నీ ఇంటి ముందుకొస్తారు అప్పుడొస్తా మళ్ళీ నీ మొహం సున్నీకి లైటర్ కోసం రా కొడకల్లారా 30 సంవత్సరాల సంధి మంచిగా చూసుకుంటున్న ఆళ్లలో భయం పోయింది ముసలుని చంపకుండా ఇడిచిపెట్టమేందిరాయన ఆడో ఈడో చంపితే భయం తిరిగి రాదురా యాడ పోయిందో ఆడనే ఎతకాలి ఆ నా కొడుకును తెచ్చి ఇదే జనం ముంగట నరికి నరికి చంపాలి ఆ 30 ఏళ్ల భయం 3 నిమిషాల్లో తిరిగి రావాలి పట్టుకోమని చెప్పండి ఆ పనిలోనే ఉన్నాను నా కుదిరేండి పెద్ద ఆయన అనవసరంగా కంగారు పడతాను చెప్పండి ట్రైన్లో కుర్రాడు గురించి ఏమన్నా తెలిసిందా ఇంకా లేదు సార్ ఎదుగుతూనే ఉన్నాం బడవడ తెలియట్లే ఐ రెస్పెక్ట్ యువర్ బ్రిలియన్స్ సార్ 50 ఏళ్ల కంపెనీని 5 గంటల్లో ముయించేశారు ఇంకా ఆర్డీఓ సంతకం అయితే కంపెనీ మీదైపోతుంది ఈ ఏరియా ఆర్డీఓ ఎవరు ధర్మారావు కారు ఎందుకు ఆపారు సార్ కుట్లకు బరా అపశకునం 30 సెకండ్స్ ఆగిలితే మంచిదే ఓ మీరు శకునాలు బాగా పాటిస్తారా యు ఆర్ సింప్లీ టెరిఫిక్ సార్ థ్యాంక్ యూ సార్ ట్రైన్ వస్తుంది సార్ ట్రాక్ మీద ఉన్నాం సార్ ట్రైన్ వస్తుంది సార్ సార్ మనం ట్రాక్ మీద ఉన్నాం సార్ సార్ ట్రైన్ వచ్చేస్తాం సార్ సార్ చచ్చిపోతాం సార్ 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 మీరేనా చెప్పండి సార్ సార్ ట్రైన్ వచ్చేస్తాం సార్ ట్రైన్ వచ్చేస్తాం సార్ పోనివ్వండి సార్ అపశకునరా దాటెళ్తే ఎక్కడెక్కడో కుక్కచావు చేస్తాం చావాలని రాసుంటే ఈ క్షణంలోనే చేస్తే మళ్ళీ అద్భుతమైన జన్మ ఉంటుంది ఎలాగూ చచ్చిపోతున్నాను కదా అని మిమ్మల్ని మాట అనేసాను సార్ సారీ సార్ నిజంగానా ఓకే వాడు దొరికాడు సార్ చూసావా ఆగి రావడం వల్లే వాడు దొరికాడు యు ఆర్ ఫ్యాంటాస్టిక్ సార్ థ్యాంక్ యూ